ఐసలాడ్ ఈ ఉదయ కాలమున పిల్లరా ఎంతో సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో తెల్లవారుజామునే వేకులనే మగ్ధులేని మరియవలే దేవుని వెతుకుతూ వచ్చేవారికి దేవుడు సెలవిచ్చే శ్రేష్టమైన మాటలు యోహాను రాసిన సువార్త 20:18 మరియ గురించి రాయబడతా ఉంది. మగ్ధులేని మరియ చెప్పిన మాట, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేశాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, వాక్యంలోకి వెళ్తున్నాం. పరలోకం నుండి దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృప, సమాధానములు, సంతోషములు, ఆరోగ్యమును ప్రభు మీ అందరికీ కలుగజేయునుగాక. ఆమెన్. ఈ వాక్కు ద్వారా దేవుడు తప్పనిసరిగా నీకు నాకు ఆయన యొక్క సేఫ్టీ, పిల్లరా, ఆయన ప్రొటెక్షన్ ఈరోజు మనకు కలుగునుగాక. కరోనా వైరస్ ఎక్స్టెన్షన్ అయింది పిల్లరా. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రభు మగ్ధులేని మరియ గురించి, ఆమె లైఫ్ స్టైల్ గురించి, యు ఎక్స్టెండెడ్ చొప్పున మరియ గురించి పొడిగించు, ఆమె జీవిత విధానము ఈరోజు అవసరము. అలనాడు కర్ఫ్యూ వాతావరణంలో మొత్తము ఎరుశలేమంతా కూడా లాక్డౌన్ అయిపోయింది. చాలా అల్లరి అయితే మరియ ఎలాగా తెగుతో ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళిందో, అలాగే ఎలాగైతే సంఘం అనే శరీరంతో నీవు నేను కలిసి ఉండాలనో అనేక విషయాలు ఆమెను గుర్తిస్తూ, ఈరోజు నీవు నేను ఉండాలని, సంఘముతో కలిసి ఉండాలని, ఆయన శరీరం దగ్గర అనగా ఆయన సంఘం దగ్గర ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి వర్తమానం. ఈరోజు ఎక్స్టెండెడ్ అయినటువంటి యొక్క లాక్డౌన్ 17th వరకు, ఇంకా ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, కానీ అయితే మరి యొక్క జీవితాన్ని దేవుడు పొడిగించమని చెప్తున్నాడు. ఆమె యొక్క జీవిత విధానము ఈరోజు నీకు నాకు ఎంతో అవసరము. ఈ యొక్క కష్టతరములలో దేవుడు నీకు నాకు ఆయన ఇస్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు, ఎలాగా ఆమె నిలబడగలుగుతూ వచ్చింది ఆ యొక్క లాక్డౌన్ టైంలో, అంత శ్రమలో, అంత హింసలో, అటువంటి భయంకరమైనటువంటి మరణము అపాయ స్థితిలో కూడా ఆమె ప్రభు కొరకు ఎలా నిలబడగలుగుతూ వచ్చింది, ఎలా తెల్లవారుజామున వెళ్ళగలుగుతూ వచ్చింది, రోమా సైనికులను ఎలా ఎదుర్కోవడానికి ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం. పిల్లరా, ఇవన్నీ మనకు దృఢీకరిస్తే వాక్య వెలుగులలో ఈరోజు శ్రేష్టమైన మాటలు దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. మన జీవితంలో మరి గురించి ఎందుకు అడిగినా అలనాడు రాయబడిన ప్రకారంగా హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఒకసారి చదువుతాను పిల్లరా. ఈ విషయాలు యుగాంతమందు మనకు బుద్ధి కలగడానికే మనకు రాయబడ్డాయి. ఈరోజు 13వ అధ్యాయం హెబ్రీ 7వ వచనంలో రాయబడుతోంది, మీకు వాక్యమును బోధించి మీ పైనున్న నాయకులుగా ఉండు వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ పైనున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఒక సాక్షార్థం ఉన్న వారిని, వారి ప్రవర్తన ఫలము. పిల్లరా, ఈరోజు వారి యొక్క ప్రవర్తన ఫలమును నీవు నేను కూడా, వాక్యం అందిస్తున్నటువంటి దైవ సేవకులు ఎంతో భారంతో ఈరోజు నిద్రపట్టలేదు. 3:45 నుంచి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన అనేకమైన విషయాలు, నిన్న అనేకమైన విషయాలు చెప్పాడు, రాసుకున్నాను. పిల్లరా, ఈరోజు పొద్దున చెప్తున్నప్పుడు అనేకమైన విషయాలు చెప్తున్నాడు. పిల్లరా, ఇంతవరకు 5 గంటల వరకు అయింది ఆ యొక్క వర్తమానం తయారు చేసుకోవడానికి. ఎంతో భారముతో దేవుని వాక్యాన్ని బోధిస్తూ మీ పైనున్న నాయకులకు వారి ప్రవర్తన ఫలం, ఈరోజు 10 సంవత్సరాలు అయితే తెల్లవారు జామున లేచి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని సిద్ధము చేసుకొని, కనుక ఈ 10 సంవత్సరాల దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఆయన ప్రత్యక్షతలు, ఆయనను చూచిన అనుభవాలు వాక్యంలో నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో ప్రత్యక్షతలు వాక్యపు వెలుగులో నా ప్రభుని నేను చూడగలుగుతూ వచ్చాను. అందుకనే ఆయన ప్రేమను గత దినములు చూసాం. ఆయన ప్రేమ నాలో సమృద్ధిగా ఉంది పిల్లరా. దేవుడు ప్రతిరోజు కూడా ఉదయ కాలమైన లేచి 11:13 లూకారసిన సువార్తలో అడుగు పరిశుద్ధాత్మను ఆయన నిశ్చయంగా ఇస్తాడు. రోమ 5:5 ప్రకారంగా ఆ ప్రేమతో నింపబడు యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా చదువుతగిన ఇది కొన్ని సహోదరుని కొరకు ప్రాణం పెట్టడానికి ఆ ప్రేమ ఎంత అవసరం. ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆ ప్రేమ ఎంత అవసరం. ఈ యొక్క ప్రవర్తన ఫలము పిల్లరా, ప్రేమ అనేటువంటి ప్రవర్తన. మగ్ధులేని మరియ యేసును ప్రేమిస్తూ ఉంది, యేసు కొరకు ఏడుస్తూ ఉంది, యేసు కొరకు కన్నీళ్లు కార్చుకుంటూ సమాధి దగ్గర వంగి వెళుతూ ఉంది. ఈరోజు నేను ఆయనను చూచాను కన్నీళ్లతో ఆమె, పిల్లరా నేను చూచాను. సమాధిలో పడుకొని ఉంటాడేమో, అంత వాసనతో ఉంటుందేమో, నేను వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పోయాలనుకుంది, కానీ పిల్లరా దేవుడు ఆమె జీవితంలో అద్భుత కార్యం చేశాడు. ఎవరైతే గినా దుఃఖంతో, వేదనతో, బాధల్లో, కన్నీళ్ళలో, ఒంటరితనముతో నువ్వు ఉంటున్నావా, ఈరోజు ఈ ఉదయ కాలమున యేసు దగ్గరికి రా. తెల్లవారుజామున లేయి సహోదరి సహోదరా, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి.
చూడు దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడో. ప్రవర్తన ఫలం జ్ఞాపకం చేసుకోండి. అలనాడు మగ్దలేని యొక్క ప్రవర్తన ఫలము, ఈరోజు ఆమె ప్రవర్తన ఫలం ఎలా ఉంది దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. అంతేకాకుండా వారు శ్రద్ధగా తలంచుచు శ్రద్ధగా ఈ వాక్యాన్ని ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో, ఇదిగో నా మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఇదిగో మధ్యలేని మరే గురించి దగ్గర 20 రోజుల నుంచి చెప్పబడతా ఉంది, శ్రద్ధగా ఒక్కొక్క అడుగులలో అడుగు వేసుకొని శ్రద్ధగా నువ్వు వింటే, శ్రద్ధగా తలంచుకుంటే చూడండి, అంతేకాకుండా వారి విశ్వాసమును అనుసరించము. వారి విశ్వాసమును పూర్వము జరిగిన వాళ్ళు వారి యొక్క విశ్వాసమును నువ్వు అనుసరించాలా. ఈరోజు ఊరికైనా చెప్పట్లేదు ఏదో మధ్యలేని మరే గురించి, ఎందుకంటే అంతసేపు అన్నిసార్లు అంటే కాదు, వారి విశ్వాసమును అనుసరించాలా. ఆమేన్. వారి విశ్వాస వీరులు, నాయకులు, బోధకులు, ప్రిలారా, దేవుని కొరకు జీవించినటువంటి శిష్యులు వారి యొక్క విశ్వాసమును అనుసరించాలి. అందుకని 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న వారి జీవితంలో, నేడు మన జీవితంలో, రేపు మన యొక్క రాబోయే తరము వల్లో ఆయన యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు నేను కూడా మగ్దలేని మరియ వలె విశ్వాస వీరులు, బోధకులు, అనేక మంది కాపర్లు, వారు బోధించి వారి ప్రవర్తనను ఫలమును చూస్తున్నావా, లేస్తున్నావా, విమర్శ చేస్తున్నావా? తెల్లవారుజామునే యాజకుడు లేయాలి. సహోదరి, సహోదరుడా, ఎన్నిసార్లు మనం చెప్తున్నా కూడా ఎంతమంది లేస్తున్నారో ఈ వాక్యం విని పిల్లరా, లేచిన వారు ధన్యులు. లేచి వాక్యములో నింపబడుతున్న వారు మరీ మరీ ధన్యులు పిల్లరా. వారు వాక్యానుసారంగా జీవించినప్పుడు గొప్ప కార్యాలు చేయను గాక. ఆమెన్. ఈరోజు ఆమె అంత బలముగా ఆ యొక్క లాక్డౌన్ సందర్భంలో, కర్ఫ్యూ సందర్భంలో ఆమె శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఆమె దేవుని చూచేటువంటి స్థాయిలోనికి ఎలా వెళ్ళింది, దేవుణ్ణి ఆమె దగ్గరికి తీసుకొచ్చే స్థాయిలోనికి దేవదూతలు ఆమె దగ్గరికి వచ్చేసారు, వారితో మాట్లాడుతున్నారు, హెబ్రీ భాషలో మాట్లాడుతున్నారు. ఎంత అద్భుతం, ఎంత సంతోషం పిల్లరా. హెబ్రీ భాషలో దేవదూతలు, హీబ్రూ భాషలో తన భాషలో, ఆమె భాషలో మాట్లాడుతూ ఉంది. దేవుడు కూడా మాట్లాడుతున్నాడు, ఆమె మాట్లాడుతుంది రబ్బుని అని మాట్లాడుతూ ఉంది. బోధ కూడా అని అర్థం హెబ్రీలో, హెబ్రీ భాషలో. యేసు ప్రభువారు ఎంత చక్కని దేవుడు. దేవదూతలు వచ్చేసి ఆ యొక్క భాషలో మాట్లాడతా. ఈరోజు సహోదరి, సహోదరుడా, దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీకు అర్థమైన భాష, నువ్వు తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, ప్రపంచంలో ఏ భాష అయినా సరే ఆయనకు ఆ భాష తెలుసు, ఆయన దేవదూతలకు నీ భాష తెలుసు. ఈరోజు నీ కష్టము తెలుసు, నీ దుఃఖము తెలుసు, వాటిలో నుంచి బయటికి తీసుకెళ్లడమే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించును గాక. ఆమెన్. ఈ యొక్క ఉదయకాలమున ఆశతో, ఆసక్తితో వేకువనే చూస్తున్న వారు, వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా మనమందరము ఎలా నిలబడాలి అంటే, ఆమె ఎందుకు ఇంత స్టాండర్డ్గా నిలబడతా వచ్చింది ఈ శ్రమలలో, కష్టాలలో అంటే, 16వ అధ్యాయం ఈరోజు బాగా జ్ఞాపకం చేసుకుందాం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 3వ వచనం, వారు ఆయనకు సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధికు వచ్చుచుండగా సమాధి ఆ రాయి ఎవరు పొర్లించినని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. పిల్లరా, వారు చెప్పుకుంటారు 4వ వచనంలో, వారు ఈ యొక్క రాయిని ఎలాగా, ఎవరు పొర్లిస్తారు, ఎవరు పొర్లించిరి అని చూసుకుంటుండగానే పిల్లరా అక్కడ దేవదూతలు కనిపెట్టగా చూసాం. వారు ఒకరితోనొకడు మాట్లాడుకొని చుండరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండరి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో రాయి పొర్లించబడాలంటే, సమస్య, జటిలమైన సమస్య పొర్లించబడాలంటే వారి వలన కాదు, వారి చేత కాదు పిల్లరా, ఆ రాయిని దొర్లించడము అవదు. కానీ వారు అక్కడ మగ్దలేని మరియా వారు మాట్లాడుకొని చునక, ఈరోజు ప్రభు సెలవిచ్చేటువంటి మాటలు ఏమనగా, నీ జీవితంలో, నా జీవితంలో బంద్ అయిపోయినటువంటివి, లాక్డౌన్ అయిపోయినటువి, ఈరోజు లాక్డౌన్ కూడా పూర్తిగా విడుదల కావాలంటే నీ జీవితంలో, నా జీవితంలో ఫెలోషిప్ అనేది చాలా అవసరం. ఈరోజు సహవాసం అనేది అవసరం. సహవాసంలో 2వది, యేసును గురించిన మాట్లాడుకోవడము చాలా చాలా ప్రాముఖ్యమైనది. మలాకి గ్రంథంలో తన యందు భయభక్తులు కలిగి ఆయనను గురించి ఒకనితో ఒకడు మాట్లాడుకొని చుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను. దేవునికి స్తోత్రం. వారు ఎలాగా ఈ రాయి గురించి వెళుతున్నాం, ఏంటి, ఎన్నో తలపులు కలిగి ఉన్నారు. వారు ఎప్పుడైతే సహవాసంలో ఉన్నారు, మద్దలేని మరి యొక్క శక్తి ఏంటంటే సహవాసం. దేవునికి స్తోత్రం. 2వది, సహవాసంలో వ్యర్థమైన మాటలు లేవు పిల్లరా. కేవలము ఆయనను గురించే, ఆయనను గురించే మాటలు వినుట వలన విశ్వాసము కలుగును, క్రీస్తుని గురించిన మాటల వల్ల కలుగును. రోమా 10:17లో పిల్లరా, ఈరోజు ఆయనను గురించి మాట్లాడగలిగితే
దేవునికి స్తోత్రం. ఈరోజు లూకారస సువార్త 24:13-14 రాయబడుతుంది, మాయను గ్రామంలో వారు ఒకనితో ఒకడు యేసును సిలువను గురించిన సంభాషణ వారు చేసుకొనుచుండగా యేసు వారి మధ్యలోనికి వచ్చి వారితో నడిచెను. అనేకమైన విషయాలు చెబుతూ ఆయన వెళ్ళి వారి ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత రొట్టె విరిచిన తర్వాత వారి కనులు తెరవబడను. 30 లూకా 24:30 రొట్టెను పట్టుకొని విరిచినప్పుడు వారి కనులు నిన్న బలలో పాల్గొన్న సహోదరి సహోదరుడ దేవుని ఆయన మహాకృపను బట్టి నేను పాల్గొన్నాను. ప్రియులారా, దేవుని సేవకుడు ఆ రొట్టెను విరిచాలా? 1 కొరింథీ 11 ప్రకారంగా క్రీస్తు వలన పొందినటువంటిది ఇది. 23 చూస్తే ఇది క్రీస్తు వలన నేను పొంది తిని గనుక ఈ రొట్టెను విరిచాలా. అపొస్తలులు ఆ దినమున అపొస్తల కార్యము 2:46 ప్రకారంగా వారి ఇంటింట మానక రొట్టు విరుచుచు ఉండెను. దేవునికి స్తోత్రం. ఈరోజు దైవ సేవకుడు రొట్టె విరుచుచుండగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నావా? రోజు రొట్టె 3 పూట్ల తింటున్నావు నీ ఆహారం శరీరం కోసం. ప్రియులరా, అయితే యేసు యొక్క రొట్టె ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకునేటువంటి బల్లను నువ్వు ఆచరిస్తున్నావా? ప్రియులరా, నెలకొకసారా వారానికి ప్రతి వారమా? 20 అపొస్తలుల కార్యంలో 6 చూస్తే ఆదివారం వారు ప్రతి ఆదివారము రొట్టె విరుచుచు వచ్చారు. ప్రియులరా, తప్పనిసరిగా యోహాన్ రాసిన సువార్త 6:54 నుంచి కూడా ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మర్చిపోలేదు. లాక్డౌన్ సందర్భంలో కూడా బల్ల విరుస్తూనే ఉన్నాం, బల్లలో పాల్గొంటున్నాం. సంఘస్థులు ఏదో రీతిగా వారు కూడా పాల్గొంటూ వస్తారు. బల్ల చాలా ప్రాముఖ్యమైనది సహవాసంలో. అయమ్మాయిని గ్రామంలో 3 విషయాలు చూడండి. యేసు వారు సహవాసంలో ఉన్నారు, 2 రెండవది యేసుని గురించి మాట్లాడుతున్నారు, 3 రొట్టె విరుచుట. పిల్లరా, యేసు సహవాసములో వచ్చారు, వారిద్దరే ఉన్నారు, 3 యేసు వారి మధ్యలో సహవాసం. ఈరోజు నీ జీవితంలో మధ్యలో సహవాసం యేసు. ఈరోజు వారు వెళ్ళి రొట్టె విరుచుట, 3 రొట్టె విరుచుట నీ జీవితంలో ఆయన శ్రమ, ఆయన హింస, ఆయన చావు, ఆయన యొక్క మరణము పునరుద్ధారణను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఈరోజు నీకు ప్రత్యక్షమగునుగాక. ఈ లాక్డౌన్ సందర్భంలో లాక్ ఈరోజు సమాధికున్నటువంటి లాక్ పెద్ద రాయి దొర్లించబడను, పెద్ద రాయి దొర్లించబడను. నీ వలన ఈ లాక్డౌన్ కరోనా వైరస్ను తొలగించడానికి శక్తి సామర్థ్యాలు సూపర్ స్పెషలిస్ట్ ఉన్నటువంటి డాక్టర్లు, హాస్పిటళ్ళు, దేశాలు ఏమీ చేయలేక వేల సంఖ్యలో చనిపోతున్నారు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లాక్డౌన్ కరోనా వైరస్ రాబోయే దినాలు ఇంకా ఉగ్రతలు రాబోతున్నాయి. దేవుని మాట వినక నిన్ను కూడా వాక్యం చెప్పాం, పాపము పెరుగుతేనే ఉగ్రత వస్తుంది, దేవుని ఉగ్రత. తెగులులు, అనారోగ్యము, ఇదిగో అయ్యా నా శరీరంకి అనారోగ్యం కారణం ఈ నా పాపమును బట్టే నా శరీరానికి వచ్చింది. ఈరోజు పాపము ప్రపంచంలో పెరిగిపోతుంది. ఈరోజు నువ్వు అరికట్టాల్సింది పాపాన్ని అరికట్టు, తెగులును కాదు. అందుకనే శ్లోగన్ చెప్తూ ఉంటారు, మనము కరోనా రోగిని వచ్చిన రోగిని మనము అసహించుకోవద్దండి. రోగాని పైన మన పోరాటం రోగి పైన కాదు, మన పోరాటం రోగం పైన పోరాటం. ఈరోజు కూడా ప్రపంచం, ప్రియులరా, మనుషులు జనం మీద కాదు పోరాటము, యుద్ధము. పాపం మీద పోరాటం చేయి, పాపము పోతే సమాధానం దేశంలో సమాధానం వచ్చునుగాక. ఇక మీదట రాదు పిల్లరా, దేవుడు చెప్పాడు సమాధానం లేదు, సమాధానం రాదు. యేసు ప్రభు రాబోతున్న దినాలలో ఇవి జరుగుతాయి, ఇవన్నీ ఇంకా జరుగుతాయి. మీరు కావాలంటే చూడండి, రేపు జరగబోయేటి. పిల్లరా, చాలామంది అంటారు జరిగిపోయిన తర్వాత బ్రహ్మం గారు చెప్పారని ఒక చెబుతూ ఉంటారు, అయ్యా బ్రహ్మం గారు ఇదిగో జరిగిపోయిన తర్వాత చెప్పడం కాదు, జరగబోయి ఇంకా ఏమన్నా ఉన్నాయి చెప్పు అని. ఈరోజు బైబిల్ మాత్రమే చెప్పగలుగుతుంది పిల్లరా, ఎవరో ముందుగానే ఊహించి చెప్పడం కానీ కాదు. బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు జరగబోయే విషయాలు చెప్పేది కేవలం దేవుడు ఒక్కడు మాత్రమే, మనుషులు కాదు, ప్రవచనాలు కాదు, దేవుని ప్రవచన వాక్యము. జరగబోయి ఇంకా జరగబోతే పిల్లరా ఇలాంటి కంటే తెగుళ్ళు రాబోతున్నాయి. దేవుడు 24 మత్తైన సువార్తలో రాయబడింది, అనేకమైన తెగుళ్ళు రాబోతున్నాయి, విపత్కరమైనటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి. మనుషుల మీద మనుషులు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము పిల్లరా రాబోతా ఉంది. మనుషులలో స్వార్థ ప్రియులు అయిపోయారు, ప్రేమ చల్లారిపోతుంది. మనుషులు చంపుకుంటారు, నియంత్రణలు బయలుదేరుతారు, ఒక ఇంట్లో వాళ్ళే అధికారం కొరకు చంపేస్తారు, ధనము కొరకు చంపేసుకుంటారు, వ్యభిచారం కోసము మనుషులను భయంకరమైన హతమారుస్తారు. ఇది పెరుగుతూ ఉంది. త్రాగుడును అరికట్టు, వ్యభిచారమును అరికట్టు, దొంగతనాన్ని అరికట్టు. ఈరోజు నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని అరికట్టు. ఈరోజు పాపంతో పోరాడం యేసు మాత్రమే వీటిలో నుంచి విడుదల కలగజేయను గాక. ఈరోజు యేసు ప్రభుని నమ్మకపోతే గిన ఈరోజు యేసు ప్రభు వారు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఉదయకాలం లేయి, నువ్వు పోరాటం. లాక్డౌన్ ఎత్తేస్తే ఏం చేయాలనుకుంటున్నారు? లాక్డౌన్ అయిపోతే ఏం చేయాలనుకుంటారు ప్రజలు? వెళ్ళి తాగేవాడు తాగాలనుకొని, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేయాల్సింది, ఫ్యాషన్గా తయారేసి అమ్మాయిలు ఎదిగిన మళ్ళీ అంతా కూడా డ్రెస్అప్ వేసుకొని లిఫ్ట్ ఇక్కలేసుకొని సంతోషంగా తిరగడానికే చూస్తున్నారు.
దేవుడు అన్ని ఆపేశాడు. ముఖము కనపడుకోకుండా, నీ అందము కనపడుకోకుండా 31వ అధ్యాయంలో రాయబడుతోంది పిల్లరా, సామెతలు అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఈరోజు ముఖానికి ఏమి పూసుకొని ముఖానికి అంతా కూడా కట్టుకొని తిరుగుతున్నారు పరిస్థితులు, బయటికి రాలేని పరిస్థితి. తమ అందాన్ని చూపెట్టేసి ఈ లోకాన్ని పాపంలోనికి తీసుకెళ్తున్నటువంటి అనేక మందిని, పురుషుడు స్త్రీని ఈరోజు ఆపేశాడు దేవుడు పిల్లరా. పెదవులకు లిఫ్టిక్ లేదు పిల్లరా, నీ యొక్క కనులకు నువ్వు ఈరోజు నిద్ర లేని పరిస్థితులు పిల్లరా. ఎక్కడికి వెళ్తావు బయటికి? రోజు మంచి మంచి వస్త్రాలు వేసుకొని అందరికీ చూపెట్టుకోవడానికి వెళ్తున్నావు. ఆకర్షణీయమైనటువంటి బట్టలు, చాలు చల్లటువంటి బట్టలు లేకోకుండా తిరుగుతూ ఉన్నారు అనేక మంది. వదిలేస్తే లాక్డౌన్ అయిపోతే బీచ్లలో రకరకాలుగా బట్టలు లేకోకుండా రకరకాలుగా తిరగడానికి అసహ్యంగా తయారవుతున్నావు. చున్నీ లేని చుడిదారిగా ఈరోజు స్త్రీలు అసహ్యకరంగా కనబడుతున్నారు. దేవునికి కోపం వస్తుంది సహోదరి సహోదరుడా, గుర్తుపెట్టుకో. ఆది కాండంలో దేవుడు ఆరాధ్యం చూస్తాడు, నరులు వారి యొక్క వారి ప్రవర్తన చెరగొట్టుకున్నారు, ఇక్కడ ప్రవర్తనను సరి చేసుకున్నారు. ఈరోజు అనేక మంది స్త్రీలు పురుషులు ప్రవర్తన దేవుడు విపరీతమైనటువంటి చెడగొట్టుకునేసి పాపమును ఎక్కడికి వెళ్ళినా కూడా పాపం విచ్చలవిడిగా పోతుంది. అందుకని దేవుడు యొక్క కరోనా వైరస్ కాదు కదా, ఇలాంటివి ఎన్నో వచ్చాయి. ఫరో రాజు తన ప్రజలను ఆరాధన చేసుకోవడానికి వదలకపోతే 10 తెగులను దేవుడు తీసుకొచ్చాడు. చివరికి ఆ ఇంటిలో కుమారుని చంపేశాడు తెగులుతో. పిల్లరా, దేవునికి కోపం వస్తే మనుషుడు ఏం చేయలేడు. అయితే ఇశ్రాయేల్ ప్రజలకు ఏ తెగులు తగలుకోకుండా రక్తము, వారి గుమ్మముల పైన రక్తము పూయబడతా వచ్చింది. గొర్రపిల్ల రక్తము ఉందో, సంహార దూత దాటి వెళ్ళిపోయాడు. ఈరోజు యేసు రక్తములో కడగబడినటువంటి నీవు నేను ఈరోజు మనల్ని సంహార దూత దాటిపోవును గాక. మరణం ఎలాగైనా వస్తుంది, ఎలాగనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణం ఎక్కడి నుంచి వచ్చింది? సైంటిస్టులు వేల కోట్లు కనిపెట్టు పెట్టి డబ్బులు పెట్టి కనుక్కుంటున్నారంట. నాకు చిన్నది ఏమన్నా ఈ మరణం మానవుడికి ఎక్కడి నుంచి వచ్చింది, ఉనికి ఎక్కడ అంటేనా పిల్లరా, లక్షల కోట్లు అవసరం లేదు. బైబిల్ చెప్తున్న సత్యము పిల్లరా, ఈరోజు చూస్తగిన రోమ 6:23 రాయబడతాం, దాని యొక్క పరిష్కారం సొల్యూషన్ డాక్టర్లారా తెలుసుకోండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పిల్లరా, మనుషుడు దేని వల్ల వచ్చిందంటే పాపం వల్ల వచ్చి జీతం మరణం. మరణం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపం మానవుడు చేశాడు. పాపం అంటే ఏంటంటే దేవుని మాట అతిక్రమించడమే. దేవునికి స్తోత్రం. ఈరోజు శుభవార్త, ఈరోజు యేసుక్రీస్తు వలన నిత్య జీవుడు నీకు కలుగునుగాక. ఆమెన్. ఆ యేసు మాకు ఇచ్చాడు, ఆ నిత్య జీవం ఇచ్చాడు. అందుకనే పౌలు ఆయన నమ్మేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఫిలిప్ రాసిన పత్రిక 1:21 బ్రతుకుట క్రీస్తు అయితే చావైతే లాభం. పీడరా, ఈరోజు నేను చనిపోతే లాభం, ఈరోజే నా శరీరాన్ని మళ్ళీ తిరిగి లేపగలుగుతాడు యేసు ప్రభువారు. అదే పునరుద్ధాన శక్తి. ఆ పునరుద్ధాన శక్తి గురించే మగ్ధలేని మరియ నిలబడుకొని ఉంది, చూసింది పునరుద్ధాన. దేవుని చూసింది, సామాన్యమైన దేవుడు కాదు, ప్రవక్త అయినా బోధకుడు అయినా రబ్బీ కాదైనా పునరుద్ధానటువంటి యేసు. యేసును చూచిన వాడికి పునరుద్ధాన శక్తి కలిగిన వాడు ఈ లోకంలో జీవిస్తాడు. ఈరోజు నీకు కావాలి సహవాసం, దేవుడికి స్తోత్రం. ఈరోజు నీకు కావాలి దేవుని సహవాసం. పిల్లరా, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి ఈరోజు. అందుకనే మగ్ధలేని మరియా ఆమె జీవితంలో మత్తయి రాసిన సువార్తలో వేరొక మరియమతో ఆమె సహవాసం కలిగి ఉంది. అక్కడ చూస్తగిన మార్కు రాసిన సువార్తలో చూస్తగిన యాకోబు తల్లి అయిన మరియతో, సలోమితో, సుగంధ ద్రవ్యములతో ఆమె సహవాసం కలిగి ఉంది. చూసాం మంచి పేరు కలిగిన వారు వీళ్ళందరూ కూడా, మంచి పేరు కలిగిన వారితోనూ సహవాసం కలిగి ఉండి ఈరోజు ఈ రాత్రి ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడే మాటలు లూకా రాసిన సువార్త చూస్తే 24:10 చూస్తే యోహన్న, యాకోబు తల్లి, ఇతర స్త్రీలు ఎంతమంది, అందరూ మంచి 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 వారితో ఆమె సహవాసం ఉంది. ఇంకా యోహన్ రాసిన సువార్తలో అలాంటి వారందరూ ఆమె హృదయంలో ఉన్నారు. ఇలాంటి సహవాసం పిల్లరా, 3 రకాల సహవాసాలు. ఆమె మంచి వారితో ఉంది, దేవుని ప్రజలతో, స్త్రీలతో సహవాసం కలిగి ఉంది. పిల్లరా చూస్తగిన 3 4వదిగా చూస్తగిన అక్కడ రాయబడతా ఉంది ఆమె జీవితంలో ఈ బలం, ఈ బలం ఆమె జీవితంలో కొనసాగుతూ ఉంది. అందుకనే ఇతర స్త్రీలు, అనేక మంది స్త్రీలు దైవ భక్తులు పిల్లరా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ రోజులలో జడలు అల్లుకొనుట, విస్తారమైనటువంటి వేషధారణ కలిగినటువంటి అపవిత్రతతో లోకమంతా కూడా మనుషులంతా కూడా స్త్రీలు ఉన్నారు. అయితే ఈ మగ్ధలేని మరియా మంచి స్త్రీలతో సహవాసం కలిగి ఉంది. 4 విషయాలు అక్కడ చూసాము. తాను ఒంటరిగా కాకుండా ఇలాంటి స్త్రీలతో, ఒక్కొక్క స్త్రీలతో ఉన్నది. 5వదిగా చూస్తగిన యోహాన్ రాసిన సువార్త 19:39 యోహాన్ రాసిన సువార్త 19:39 నికోదేము ధర్మశాస్త్రకుడితో, ధర్మశాస్త్రము బోధించేటువంటి ఉపదేశకుడితో సహవాసం ఉంది. అక్కడ యేసు యొక్క దేహాని కొరకు 150 బోలము కలిపిన అగరును సమర్పణ కలిగిన వాడు. పిల్లరా, ఈరోజు నీ జీవితంలో సమర్పణ కలిగినటువంటి వ్యక్తులతో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత నీ జీవితంలో పిల్లలు చూస్తున్న మత్తయి 27వ అధ్యాయము 57వ వచనం చూస్తే అరిమతయ యేసేపుతో సహవాసం ఉంది. ధనవంతుడు, నీతిమంతుడు, దేవుని కొరకు పిల్లరా, దేవుని కొరకు అతడు సమాధిని, ఆ సమాధి ఇచ్చాడు. ఆ యొక్క శవాన్ని పిల్లరా, యేసు దేహాన్ని తనకిమ్మని అడుగుతూ వచ్చాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరు విషయాలు చెప్పాను పిల్లరా, అలాంటి వారితో సహవాసం ఉంది అందుకనే ఆమె ఇంత బలంగా ఉంది. ఏడవదిగా ఆమె అక్కడ కూర్చొనింది, అక్కడే కూర్చొనింది యేసు దగ్గర. యేసు వచ్చేసాడు. 20వ యోహాను రాసిన సువార్త 16:17 వచనం చూస్తే ఆమె ఏడుస్తూ కూర్చొనింది. 18 వచనంలో చూస్తే రబ్బుని అని పిలిచి దేవుడు ఆమెను మరియా అని పిలుస్తున్నాడు పిల్లరా. వెంటనే యేసును చూసింది. ఈరోజు కూడా నీవు నేను కూడా రేపు కొన్ని విషయాలు మనం చూద్దాం. సహవాసం కలిగి ఉండు, దేవుని ప్రజలతో ఉండు, స్త్రీలతో కలిసి ఉండు, దైవ భక్తులతో కలిసి ఉండు, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు కలుగునుగాక. ఈరోజు మరొకసారి గుర్తుపెట్టుకో, 7 విషయాలు మళ్ళీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని రేపు దేవుని చిత్తమైతే మనము ధ్యానంలోకి వెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సహవాసంలో, లాక్డౌన్లో సహవాసంలో ఉండు, దేవుని ప్రజలతో ఉండు, దేవుని సేవకులతో ఉండు, నీతిమంతులతో ఉండు. దేవుడు నిన్ను సమస్యలు పరిష్కరించునుగాక. నీ రాయి అడ్డురాయి తొలగించబడునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.